బాడీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా ఎక్కువగా అంటూ ఉంటారు, వాళ్ళ బాడీ వాళ్ళ షేప్ లోకి రావడానికి చాలా టైం పడుతుంది, వాళ్ళని బుల్లింగ్ చేయడం ఇట్ ఇస్ అ రాంగ్ థింగ్. ఐ సో ఎవ్రీ బాడీ ఈస్ యూనిక్. నెంబర్ 5, అందరికీ నమస్కారం. నా పేరు జస్వి. నా టాపిక్ యువత మేలుకో. యువత శక్తి మీదనే దేశ పురోగతి ఆధారపడి ఉంటుంది. మరి అయితే ఒక ఉత్తమమైన న్యాయస్థానాన్ని, ఒక ఉత్తమమైన సమాజాన్ని నిర్మించడానికి పునాది పెట్టినట్లు అవుతుంది. అయితే పెరిగి పెద్దవారైతున్న యువత తప్పు కాదని ఆలోచించుకో. వివేకానంద చెప్పినట్లుగా అసలు ఇలా అందాన్ని కలిగించే ప్రతి విషయంలో ఉంటుంది, అందాన్ని కలిగించే ప్రతి విషయంలో అందం ఉంటుంది. మనం ఎదుటివారికి ఆనందం కలిగేలా ఉంటే అందం మనలో ఉంటుంది. తల్లి తన అందం తగ్గిపోయిందని తెలిసినా, తగ్గిపోతుందని తెలిసినా బిడ్డకి జన్మనిచ్చి ఎంతోమందికి ఆనందానికి కారణమవుతుంది. అవునా? అది నిజమైన అందం. ఎవరో తెలియదు, ఎవరో మనకి తెలియదు, అవునా? కానీ వాళ్ళ కష్టాల్లో వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళని మన సహాయం చేసినప్పుడు వాళ్ళ మనసులో గుర్తుంది, వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వులో ఉంటుంది ఆనందం. చూడండి, అది నిజమైన అందం. ఇలా ఇటువంటి నిజమైన అందం, శాశ్వతమైన అందం అందరూ గుర్తుపెట్టాలని ఇది ఈ స్టేజ్ తేజస్ లైట్ మిసెస్ అమరావతి నిర్వహించే ఈ పోటీకి నా అభినందన. అత్యంతమైన ఆనందం. అండ్ టు ఎం గీత. సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఎల్డర్ అబ్యూస్మెంట్. ఎల్డర్ అబ్యూస్మెంట్ అంటే పెద్దవారికి హాని చేయడం. ఈ హాని ఎవరో చేయరండి. సొంత పిల్లలే పేరెంట్స్కి కావాల్సిన బేసిక్ ఫుడ్, మెడిసిన్స్ ఏమీ ప్రొవైడ్ చేయరు. ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్ లా కూడా ట్రీట్ చేయరు. ఇవాళ పర్టికులర్గా నేను ఈ టాపిక్ ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఇక్కడ చాలా మంది శ్రీమతులు ఉన్నారు, మనకి ఇంట్లో ఎల్డర్స్ ఉన్నారు. మన ఎల్డర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా, లవ్ ఇవ్వకుండా, కేర్ చేయకుండా ఉంటే మన పిల్లలు, మనం ఎల్డర్స్ అయ్యాక నిజంగా రెస్పెక్ట్ లవ్ మనకి ఇస్తారా? ఇవ్వరు. సో మన పిల్లలకి మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి అంటే మన దగ్గర నుంచి ఈ ఎల్డర్ అబ్యూస్మెంట్ అనేది ఆగిపోవాలి. ఒక తల్లి 10 మంది పిల్లల్ని ఈక్వల్గా పెంచుతుంది, ఎలాంటి తేడాలు చూపించదు. కానీ ఈ జనరేషన్లో 10 మంది పిల్లలు షేర్ చేసుకుని కూడా పేరెంట్స్ని చూసుకోలేక ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫుల్ అయిపోతున్నాయి. అంటే ఒక ఏజ్ వచ్చే వరకు మన ఎల్డర్స్ మనకు కావాలి, ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అందరికీ కంక్లూడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే, కన్న పేగు ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు. అది చూసుకోవాల్సిన బాధ్యత మనదే. స్టాప్ ఎల్డర్ అబ్యూస్మెంట్. ఫీమేల్ ఎడ్యుకేషన్. ఈ రోజుల్లో ఆడవారు మగవారితో పోటీ పడి అన్ని రంగాల్లో ముందే ఉంటున్నారు కదా, ఇంకా ఆడపిల్ల విద్య గురించి మాట్లాడడానికి ఏముంది అని అనుకుంటున్నారా? అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, 139 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఇంకా 28 కోట్ల మంది జనాభా విద్యకి దూరంగానే ఉన్నారు. మగవారు చదువులేని మగవారుతో పోల్చుకుంటే చదువులేని ఆడవారు 14% అధికంగా ఉన్నారు. ఇది మనం ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఒక మగవాడు చదువుకున్నాడు అనుకోండి తన కుటుంబాన్ని మాత్రమే పోషించుకోగలరు, అదే ఒక ఆడపిల్ల చదువుకున్నదైతే తన కుటుంబానికి ఆర్థిక సహాయం ఇవ్వడంతో పాటు తన పిల్లలకి కూడా విద్యా బుద్ధిని నేర్పించుకోగలుగుతుంది. అందుకని రేపటి రోజున అందరూ విద్యావంతులుగా మన సమాజంలో ఉండాలంటే ప్రతి ఆడపిల్ల ఏ ఒక్క ఆడపిల్ల చదువుకి దూరంగా కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలంలో కొంచెం మహిళలు బయటకు రాని పరిస్థితుల్లో కూడా ఎంతమంది మహిళలు గృహిమణులు వచ్చి నేను పెట్టే షోలో పార్టిసిపేట్ చేసి చక్కగా ఫైనల్స్ వరకు ఒక 24 మంది ఎంపికయ్యారు. ఇక విజేతలుగా ఎవరు వస్తారని మీ అందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులతో పాటు నేను కూడా వేచి చూస్తూ ఉన్నా. నేను ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. దీనికి ముఖ్య అతిథిగా మన సెలబ్రిటీ గెస్ట్ ప్రియ గారు కానీ, మాధవలత గారు, శోభా శెట్టి గారు అందరూ వచ్చేసారు. ఇక కామెడీ టీమ్, సింగర్స్ అంతా కూడా ఇంత కోలాహలంగా ఈ శ్రీమతి అమరావతి సీజన్ సీజన్కి పెరగడం నాకు చాలా
చాలా ఆనందదాయకం. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మరిన్ని సీజన్స్ నేను మనస్ఫూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే శ్రీమతి అమరావతిని మీరు ప్రారంభించడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదు మేడం, మేము చేసేది ఏంటంటే తేజస్ అలైట్ ఈవెంట్స్ అనే ఒక ఈవెంట్ సంస్థ మాది. దాన్ని బయటికి తీసుకెళ్లే దృక్పథంలో విభిన్నమైన పెళ్లి కాని వాళ్ళకి ఎన్నో పోటీలు నేను చూశాను. పెళ్లి అయిన వాళ్ళకి ఈ పోటీలు పెట్టాలనే ఒక సందర్భంతో నా ఈవెంట్ సంస్థను బయటికి తీసుకెళ్లే ఒక సంకల్పంతోనే నేను ఈ తేజస్ అలైట్ ఈవెంట్ స్థాపించి ఈ శ్రీమతి అమరావతి అనే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాను. అంటే వీటి ద్వారా వీటిలో విన్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి సార్? కొంతమందికి కొన్ని సీరియల్స్లో అవకాశాలు, అలాగే న్యూస్ రిపోర్టర్స్ కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ, కొన్ని ఏదైనా సరే, కొన్ని కంపల్సరీ, నేను అంత ఫేమస్ కాదు కానీ కంపల్సరీ ఏదో ఒక ప్లాట్ఫామ్ నా శ్రీమతి అమరావతి క్రియేట్ అయిందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అంటే ఇందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఏమి ఇస్తున్నారు? ఫస్ట్ టైం ఈసారి పెట్టానండి. ఫస్ట్ టైం ఈసారి 50,000 చెక్ ప్రైజ్ పెట్టాను మేడం. ఫస్ట్ టైం పెట్టాను మేడం ఈసారి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తున్నారు? సెకండ్ 10,000, థర్డ్ 5,000. ఇది ఫస్ట్ టైం మన 50,000 నేను పెట్టాను మేడం. అందరికీ నమస్కారం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్కి నేను వచ్చినందుకు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ప్రదీప్ గారు, తేజస్ అలైట్ ఈవెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అండ్ కాన్సిక్వెంట్గా 6th ఇయర్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్, ఇక్కడ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఒక మంచి మెసేజ్, ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి మెసేజ్ ఇస్తున్నారు. నిజంగా కనీసం ఆ మెసేజ్ ఒక్క 1 మినిట్ థింక్ చేసినా మన భవిష్యత్తు, ఐ మీన్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు ది పీపుల్. సో బిగ్ బాస్ అనేది గెలిపోవటం మళ్ళీ పక్కన పెడితే, సో మీరు అందులోకి వెళ్ళారు, సో ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఇది బిగ్ బాస్ మంచి కాదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నిజంగానే చాలా నేర్చుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్టిసిపెంట్ ఆఫ్ ఎ బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు. ఎంతమంది మహిళలు ఉన్నారు పెళ్ళైన వారందరికి, వీళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? డెఫినెట్గా వాళ్ళు చెప్పే ప్రతి మెసేజ్ వాళ్ళు పాటించి నిజంగానే వాళ్ళు నమ్మిన, బిలీవ్ చేసింది 100% ఎదుటి వాళ్ళకి వ్యక్తపరుస్తూ, వాళ్ళ దగ్గర నుంచి ఎంత కొంత మార్పు ఆశిస్తూ ఇలా ముందుకు పోతే మనందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం మీరు చెప్పగానే కాన్సెప్ట్ వాస్ ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఓకే, ఇలా కూడా చేస్తున్నారు అంటే ఒక శ్రీమతి కోసం ఇలా చేయడం మ్యారేజ్ ఉమెన్కి, ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఓకే ఇట్స్ అనుకుని యాక్చువల్లీ ఇది చూడాలనేసి నేను అక్కడి నుంచి వచ్చాను. ఎస్, ఐ వాస్ ఎంజాయింగ్ లాట్, చాలా బాగుంది. అంటే పెళ్ళైన వాళ్ళ కోసం ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? యా, అదే అంటున్నాను నేను, వాళ్ళ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అనమాట. ఈ జనరలీ ఫ్యాషన్ షో కాంపిటీషన్ అంటే ఎస్, అఫ్కోర్స్ మ్యారేజ్ లేని అమ్మాయిలే ఉంటారు. సో దీంట్లో మ్యారేజ్ ఉమెన్ కోసం చేయడమే నాకు చాలా కొత్తగా అనిపించింది. యా, చాలా 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 బాగుంది యాక్చువల్లీ. అండ్ వాళ్ళు అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళు చాలా స్పోర్టివ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఎలాంటి ప్రాక్టీస్ కాకుండా, ఏది కాకుండా స్పోర్టివిటీ చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. కార్తీక దీపం క్యారెక్టర్ సో మచ్ యా. యాక్చువల్లీ మనము స్క్రీన్ మీద చూసడం వేరే, మనం రియల్ లైఫ్లో ఉండడం వేరే. సో యా, యాక్చువల్లీ అలా పోట్రే అయిపోయానమాట మౌనితగా, నెగిటివ్గా. ఎస్, అఫ్కోర్స్ అంతా నేమ్ రావడానికి అఫ్కోర్స్ వీళ్ళే రీజన్, బికాస్ వీళ్ళందరూ నాకు మీ అందరు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎస్ ఐఎమ్ హియర్ టుడే. యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, స్పెషల్లీ విజయవాడ వాళ్ళందరికీ హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను శ్రీమతి అమరావతి, ఇది ఆల్మోస్ట్ 20 డేస్ బ్యాక్ వచ్చిన ఇన్విటేషన్. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంతవరకు మామూలుగా అయితే సహజంగా పెళ్ళి కాని అమ్మాయిలకు మిస్ ఇండియా అనో, మిస్ ఆంధ్ర అనో, లేకపోతే మిస్ తెలంగాణ, లేకపోతే మిస్ రాజమండ్రి, మిస్ విజయవాడ ఇలా చాలా ఉండేవి. కానీ శ్రీమతి అమరావతి ఐ థింక్ పాస్ట్ ఫ్రమ్ 5 ఇయర్స్ కంటిన్యూగా రన్ చేస్తున్నారు. అండ్ విజయవాడ కాకుండా మిస్సెస్ అమరావతి అని పెట్టడం చాలా చాలా బాగుంది. అంటే మన ఓల్డ్ నేమ్ని రిప్రజెంట్ చేస్తూ, అండ్ మహిళలందరూ కూడా చాలా చాలా బాగున్నారు. పెళ్ళైపోగానే ఒక స్త్రీ లైఫ్ ఏమీ ఆగిపోదు, ఆమె ఇంకా చాలా ఎనర్జెటిక్గా తయారవుతుంది. పిల్లల్ని కన్న తర్వాత అప్పటి వరకు కాలేజ్ డేస్ని ఎంజాయ్ చేస్తూ, లేకపోతే ఒక జాబ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చాలా జాలీగా సరదాగా ఉండే ఒక అమ్మాయి సడన్గా వైఫ్ అయిపోతుంది, సడన్గా తల్లి అయిపోతుంది, చాలా బాధ్యతలు తలకెత్తుకుంటుంది. సరదాగా ఉన్న అమ్మాయి సడన్గా సీరియస్ అయిపోతుంది. దాని మీనింగ్ ఆమె జీవితంలో అన్ని కోల్పోయిందని కాదు, కొత్త బాధ్యతలు తలకెత్తుకొని ఇంకా స్ట్రాంగ్గా తయారైంది. ఇలాంటి ఒక ఈవెంట్ అన్నది
వాళ్ళకు ఒక మెమొరీలా మిగిలిపోతుంది, ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. సో మహిళలు ఎప్పుడూ సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, మోటివేట్ చేయగలగాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఒక కుటుంబాన్ని దిద్దగలిగే మహిళ సమాజాన్ని ఖచ్చితంగా దిద్దగలుగుతుంది. సో ఇలాంటి ఈవెంట్స్ వాళ్ళని మోటివేట్ చేయడానికి, అంటే ఇంకా శక్తి పరచడానికి, మేము పెళ్ళైపోయినా మా జీవితం ఏముంది అని నిరుత్సాహం పడకుండా, ఇది కూడా చాలా బాగుంది కదా, మనం కూడా ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఒక ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం కూడా బ్యూటిఫుల్గా కనిపించవచ్చు, మనం కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వచ్చు, మనం కూడా ఇన్స్పిరేషన్గా నిలబడవచ్చు ఇంకొకరికి, మన వల్ల ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయితే చాలు, చాలా బాగుంటుందని. సో ఈ శ్రీమతి అమరావతి ఈ కాంటెస్ట్కి నేను రావడం గెస్ట్గా, ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ దొరికింది, జస్ట్ మీరు క్యాప్చర్ చేసుకున్నారు. సో షీఈస్ టెల్లింగ్ మీ, సో నన్ను చూసి ఇన్స్పైర్ అయిందంట. దట్స్ ఐ మీన్ అలాంటి ఒక చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తాయి. అంటే జీవితంలో ఒక్కళ్ళు మనలాగా ఒక ధైర్యంగా ఒక్కరు మాట్లాడితే ఆ ధైర్యాన్ని ఇంకొకళ్ళు తీసుకొని, అరే నేను కూడా అలానే ఉండొచ్చు కదా అనే ఒక ఫీల్ ఉంది కదా, అది పెళ్ళైన అమ్మాయికైనా పెళ్ళి కాని అమ్మాయికైనా, అంటే పెళ్ళైనా కూడా అమ్మాయే, వెంటనే ఆంటీ ఏమో అయిపోదు, పిల్లలు పుట్టంగానే అందరూ ఆంటీ అనేస్తుంటారు, ఏం కాదు. మనసు అమ్మాయిగా ఉన్నంతకాలం స్త్రీ, శ్రీమతి అయినా, మిస్ అయినా, కాలేజ్ గర్ల్ అయినా, ఏజ్డ్ అయిపోయినా సరే ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ శ్రీమతి అమరావతి. సో నేను కూడా, నేను శ్రీమతి కాకపోయినా ఈ ఈవెంట్కి రావడం అన్నది చాలా చాలా నాకు కూడా ఒక ప్రౌడ్ మూమెంట్, బికాజ్ ఇంతమంది చాలా ఇన్స్పైరింగ్గా స్టేజ్ మీద ధైర్యంగా నిలబడిన మహిళలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు శ్రీమతి అవుతారు మ్యామ్? మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ కదా, సో హెవెన్లో ఎవరో ఒకళ్ళని రాసి పెట్టి ఉంటారు, ఉంటారు కదా, ఉండే ఉంటారు, అది ప్రస్తుతం తెలీదు, సీరియస్లీ ఐమ్ సర్చింగ్, ఉంటే కనుక డెఫినెట్గా చెప్తాను, అది చెప్పే చేసుకుంటాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.